ధ్వజం పునః ఉంచాలి అంటే ఉత్తరాయణం అవసరమా యాక్చువల్గా అండి దేవాలయానికి ధ్వజస్తంభంతో సహా దేవాలయం నిర్మాణం చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా అవసరమై అక్కడ పునః మనం నిర్మించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇది పాడైంది అని పాడైన ధ్వజం తీయాల్సిన పరిస్థితి వస్తే దానికి ఉత్తరాయణాలు దక్షిణాయనాలు సంబంధం లేదు వెంటనే తీసేయాలి అయితే వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది అవుతుంది లేదా ఉన్న దేవాలయానికి ఇబ్బంది అవుతుంది సరే ఆగమాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది రోజువారీ ధ్వజంతో ఉన్నటువంటి దేవాలయానికి ధ్వజం కనుక ఒకవేళ మనం ప్రదేశ చేయకపోతే ఆ ధ్వజాన్ని పెట్టే ప్రదేశం దగ్గర వాళ్ళు అక్కడ ఏదో ఒక రావి మండ కానీ లేదంటే మేడి కర్ర కానీ పాతి దాన్ని ధ్వజంగా పెట్టి దానికి సంబంధించిన అర్చనాదులు నిత్యంలో జరిగేటువంటి అర్చనాక్రమానికి భంగం కలగకుండా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఆగమంలో దేవాలయ నిర్వహణ విషయాల్లో చెప్తూ ఉంటారు ఆగమశాస్త్రం దేవాలయ నిర్మాణానికి ఒక కాన్సెప్ట్ దేవాలయ నిర్వహణకు ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చింది మనకి ఈ రెండింటి మీద అసలు అవగాహన వస్తే కనుక ఎటువంటి అనుమానాలు ఉండవు ఈ దేవాలయ నిర్వహణకి నిర్మాణానికి నిర్మాణం వాడిస్తాడు ఏయో ధ్వజత్తమ్మల పూజ ఎట్లా చేస్తూ ఉంటాడు కానీ నిర్వహణ చేసేటువంటి అర్చకులు ఉన్నారే వాళ్ళు ట్రైనింగ్ అయి ఉంటారు నేను బలహరణం వేయాలి ధ్వజస్తంభం లేదు అన్నప్పుడు అక్కడ ఒక చిన్న కర్రని పెట్టేసేసి పాల రాతిగార లేదంటే మన రావి మండ కానీ మేడి మండ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఈ పంచపాల వాళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజువారీ కార్యక్రమాన్ని పూర్తి చేసేస్తారు ధ్వజస్థానే దాన్ని ప్రతిష్ట చేసేసి వాళ్ళు ఆగరు వాళ్ళతో వాళ్ళ కార్యక్రమాలు ఆగవు ఎందుకంటే రోజువారీ ధ్వజస్తం కోసం చెప్పి ఆపాసం అవసరం లేదు ఇంకా ధ్వజం ఉత్తరాయణంతో దక్షిణాయనంతో సంబంధం లేకుండా ఇక్కడ టెంపరీ ధ్వజం ఒకటి పెట్టుకుని అర్చన చేసుకుంటున్నారు కదండీ కుదిరితే ఉత్తరాయణం దాకా ఆగుతారు ఉత్తరాయణం వచ్చాక ఆ దేవాలయ సంబంధమైనటువంటి విధానాలతో ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసి ముందుకు వెళ్తారు ఒకవేళ ఉత్తరాయణం రాలేదు దక్షిణాయనంలో ఉందనుకోండి ఉన్నంతలో మంచి ముహూర్తానికి ఆ ధ్వజస్తంభం కనుక ప్రతిష్ఠ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏర్పాటు చేసేసుకోవచ్చు దానికి ఏం పట్టింపు లేదు అయితే ఈ కుంభాభిషేకాలు ప్రతిష్టాదులు అన్నీ కూడా ఉత్తరాయణమే విశేషం కొత్తగా ప్రతిష్ట చేసేటప్పుడు ధ్వజస్తంభం మాత్రం ఉత్తరాయణంలోనే చేస్తారు జీర్ణమైనప్పుడు మార్చాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఇప్పుడు రోజువారీ అర్చనలు ధ్వజస్థానంలో ఒక రావుబండగానే ఏదో పంచపల్లవాళ్ళలో ఏదో కర్ర కానీ పెట్టేసేసి అర్చనాక్రమం పూర్తి చేస్తారు అన్నప్పుడు దక్షిణాయనం పూర్తి చేస్తున్నారు ఉత్తరాయణమైన పూర్తి చేస్తున్నారుగా అంటే ధ్వజం లేదు అనేటువంటి భావన రానీయకుండా చేసుకుంటూ వెళ్తున్నారుగా గమనించారా అక్కడ విషయం అలాగే ఈ ధ్వజం అనేది మరి ఉ మొదట ప్రారంభం చేసి మాత్రం ఉత్తరాయణం చూస్తున్నాం అది ఒకసారి పాడైంది తీసేసాం మళ్ళీ కొత్త కొత్తగా ఎప్పుడు పెట్టినా కానీ రోజు అర్చనలో ధ్వజాన్ని పెట్టే చేస్తున్నాం మరి ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూడాల్సిన విశేషం ఏంటంటే ఈ ఆగమాల దృష్ట్యా ఎప్పుడు సిద్ధమైతే ధ్వజం అప్పుడు తొందరగా పెట్టేసుకోవడం మంచిది ఎందుకంటే రోజు ధ్వజం లేక అర్చన జరగట్లేదన్న విషయాన్ని కాం గమనించాలి అక్కడ అక్కడ గరుడు పతాక ఎగరేస్తారు పాంచరాత్రి ఆగమంలో మరి నందితో కూడినటువంటి పతాకం ఎగరేస్తారు ఇక్కడ శైవాగమంలో వీళ్ళందరికీ ఇక్కడ ధ్వజం అవసరం ధ్వజం జీర్ణమైందని చెప్పేసి ఉత్సవాలు ఆపరు అందులో దాని స్థానంలో టెంపరీగా పెడుతున్నారు కాబట్టి ధ్వజం ఉన్నట్టే కంటిన్యూగా ఉన్నట్టే దానికి కొత్త కొత్త మారుతున్నాయి అర్చనాక్రమంలో కొత్త అవి ఉన్నట్టే లెక్క కాబట్టి ఇక్కడ దక్షిణాయనం ఉత్తరాయణం పట్టింపు లేకుండా ఆ ప్రతిష్టాకలాపం పూర్తి చేసుకోవచ్చు మొట్టమొదటిసారి పెట్టేటప్పుడు మాత్రం దక్షిణాయనం కాకుండా ఉత్తరాయణంలోనే పెట్టాలి ఈ కుంభాభిషేకాల నుండి కూడా ఉత్తరాయణంలోనే చేసుకోవాలి దక్షిణాయనం నిషేధంగానే చెప్తూ ఉంటారు ఇది గమనించుకుంటారని చెప్పి ఆలోచిస్తూ స్వస్తి